హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా బ్లాగ్స్ అండ్ టాక్స్. మీరు ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేనేం చెప్తాము అనుకుంటున్నాను అంటే బెస్ట్ హెయిర్ మాస్క్ అండి, హెయిర్ మాస్క్ విత్ కాఫీ పౌడర్ అండి. సో ఇది డ్రై హెయిర్ వాళ్ళకి, ఆయిలీ హెయిర్ వాళ్ళకి కూడా ఇద్దరు కూడా వాడచ్చు. మాస్క్ దేనికోసము అని అంటే నాకు ఇంతకుముందు కామెంట్ చేశారంటే నేను హెయిర్ మాస్క్ చెప్తున్నప్పుడు అడిగారు మీ హెయిర్ చాలా బ్లాక్గా ఉంది ఏం చేస్తారు అనేసి. సో నేను అందుదనేసి ఈ వీడియోని చేసేద్దాం అనుకున్నాను. నేనైతే నేచురల్, మనం నార్మల్గా నాకైతే వైట్ హెయిర్ అన్నది లేదు, కానీ చాలామందికి వైట్ హెయిర్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు నార్మల్గా డై తీసుకోవడం, రేపు నుంచి హెన్నా తీసుకురావడము, లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ట్రై చేస్తూ ఉంటారు. సో మనం నార్మల్గా నేచురల్గా మన ఇంట్లో దొరికే వాటితో చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఏ డై అయినా పెట్టినా కూడా మీరు ఎన్ని రోజులు వస్తుంది, మ్యాక్సిమం 1 to 2 weeks వస్తుంది. సో ఇది మాత్రం 1 month వస్తుందండి, మీరు ట్రై చేసి చూడండి. ఇంట్లో దొరికిన వాటితో చేస్తే ఇంకేంటండి, చాలా బాగుంటుంది. కాఫీ పౌడర్ చాలా మంచిది ఫేస్కనే కాదు, డార్క్ స్పాట్స్కనే కాదు, అండ్ హెయిర్ ఫాల్ కూడా, డాండ్రఫ్కి, ఇలా చాలా వాటికి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. డైట్ కూడా చేస్తుంది, ఇది చాలా బాగుంటుంది. సో ఇదే బ్రాండ్ కాదు, మీకు ఏ బ్రాండ్ నచ్చితే అది తీసుకోండి, కానీ కాఫీ పౌడర్ అన్నది చాలా మంచిది. ఒక నీట్ బౌల్ తీసుకున్నాము. సో ఈ బౌల్లో 2 spoons కాఫీ పౌడర్ వేసుకున్నాం. సో చెప్పాను కదా ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదండి, 2 spoons కాఫీ పౌడర్ తీసుకున్నాము. సో నెక్స్ట్ తీసుకోవాల్సింది కోకోనట్ ఆయిల్ అండి. పారాషూటే కాదు, ఏదైనా తీసుకోవచ్చు. ఇది మనకి డాండ్రఫ్ నుంచి మనకి కాపాడుతుంది, అలానే మన హెయిర్ని నరిషింగ్ చేస్తుందండి. చాలా కోకోనట్ ఆయిల్ అన్నది ఖచ్చితంగా వాడండి. సో అన్ని 2 spoons తీసుకోవాలి. సో నీట్గా మిక్స్ చేసుకోండి. త్రీ స్పూన్స్ కట్ తీసుకున్నామండి. సో నీట్గా మిక్స్ చేసుకుందాం. టెక్స్చర్ ఎట్లా కనిపిస్తుందని ఏం కన్ఫ్యూజ్ కాకండి, చాలా బాగుంటుంది. ఇది మన స్కిన్కి హెయిర్కి చాలా మంచిదండి. సో నీట్గా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఒక మంచి డై కొనుక్కున్నట్టుగా ఉంటుంది ఇంట్లోనే. సో బయటవి కొండం మానేయండి, చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అవుతుందో. అండ్ ఇందులో 1 spoon ఏదైనా కండిషనర్ అండి, నేనైతే లారియల్ వాడుతున్నాను. మీకు ఏ కండిషనర్ ఇష్టమైతే ఆ కండిషనర్ 1 spoon వేసుకోండి. సో ఈ 1 spoon కండిషనర్ని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోండి. సో చూడండి నీట్గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు అప్లై చేసేద్దాం లేట్ ఎందుకు. సో ఏ హెయిర్ మాస్క్ అయినా మసాజింగ్ అన్నది ఖచ్చితంగా ఉండాలండి. ఇది మనకు ఒక మంచి కండిషనర్ లాగా కూడా అవసరం అవుతుంది. సో ఇది పెట్టుకున్నాక మీరు ఏ హెయిర్ కండిషనర్ కూడా పెట్టుకోకర్లేదండి. ఎప్పుడు ఇంట్లో వాటికి నేచురల్ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఫింగర్స్ని ఇట్లా పెట్టుకొని మీరు చేయడం వల్ల మంచిగా రూట్స్ వరకు వెళ్తుంది అది. చూడండి నా హెయిర్ బ్లాక్గా ఉంది, ఎప్పుడు నా హెయిర్ ఇలానే ఉంటుంది. సో మీరు ఇట్లా కావాలి అని అంటే మంత్లీ 2 times అప్లై చేసుకోండి. ఇది డాండ్రఫ్ నుంచి అండ్ మనకు మంచి హెయిర్ కలర్ ఇస్తుంది, నేచురల్ హెయిర్ కలర్. హెయిర్ గ్రోత్ కూడా మనకి యూస్ఫుల్ అవుతుందండి. సో రూట్స్ కూడా మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి. చూసారు కదా,
ఎప్పుడైనా ఆయిలే కాదు షాంపూ ఏదైనా కూడా ఇట్లా హెయిర్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే డ్రై హెయిర్కి అండ్ మనకి ఆయిలీ హెయిర్ రెండింటికి కూడా మనకి ఇది యూస్ఫుల్ అండి, ఇద్దరు వాడచ్చు. అసలు ఏ మాస్క్ అప్లై చేసినట్టు కూడా మనకు అనిపిదండి, చాలా బాగుంటుంది. ఇదేంటి కాఫీతోటి ఫేస్ ప్యాక్ కదా చేసుకుంటారు, ఇలా హెయిర్ మాస్క్ చేస్తున్నారు ఏంటి అని అనుకోవద్దు. కాఫీతోటి చాలా యూజెస్ ఉన్నాయి హెయిర్ మాస్క్కి, అలానే ఫేస్ ప్యాక్స్కి, అలానే డైట్కి కూడా యూజ్ చేస్తారు. ఇది డాండ్రఫ్కి ఒక మ్యాజిక్ లాగా యూజ్ అవుతుందండి. సో ఫైనల్గా నేనైతే హెయిర్ మాస్క్ అప్లై చేసేసానండి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచాలి, మీకు టైం ఉంది అని అంటే 1 అవర్ ఉంచండి, ఏం తప్పలేదు, మంచి రిజల్ట్ వస్తుంది. సో దీనికి అడ్వాంటేజెస్ చెప్పాను కదా, హెయిర్ కలర్ అవుతుంది, డాండ్రఫ్ పోతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది. ఈ 3 ఒకే దాంట్లో అండి. సో అప్లై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, అప్లై చేయండి. కొంతమందికి నార్మల్ ఏజ్లోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది, అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో బయట కొనుక్కునే కలర్స్ కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ రోజులు వస్తుందండి. సో 1 అవర్ తర్వాత వాష్ చేసుకొని మీకు నేను చూపించేస్తాను నా హెయిర్ ఎంత కలర్ చేంజ్ అయిందో అన్నది, ఓకేనా? సో ఫైనలీ వెల్కమ్ బ్యాక్. చూసారు కదా ఎంత బ్లాక్గా ఉందో, నిజంగా మీరు బెడ్ నుంచి కొనుక్కునే డైలాగానే ఉంది కదా. ఇది 1 మంత్కి 2 టైమ్స్ చేసుకున్నారంటే ఈ కలర్ ఇలానే ఉంది. సో లేట్ ఎందుకు, మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వర్క్ అయిందని కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.